శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూర్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ ముక్తియార్ ఆధ్వర్యంలో టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 25వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాపూర్ టీడీపీ అధ్యక్షులు షేక్ ముక్తార్ మాట్లాడుతూ కార్యకర్తగా పనిచేసిన ఎందరినో అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా అడుగుపెట్టించిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే చెందిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాపూర్ టీడీపీ మాజీ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి, జిల్లా టీడీపీ కార్యదర్శి నువ్వుల శివరామకృష్ణ, బీసీ నాయకులు పాపయ్య, సీనియర్ నాయకులు పరంధామరెడ్డి, చెంచుబాబు, యాదవ్, రాజా, అహ్మద్, బత్తుల సాయికుమార్, డాక్టర్ వేణుగోపాల్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. నాటికి సభా స్పీకర్ దాకా ఎదిగిన ఏకైక తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెప్పుకోదలుచుకున్నాం. ఒక వార్డు మెంబర్ ఏ పార్టీలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాలేని పరిస్థితి. ఇదే తెలుగుదేశం పార్టీలో ఒక వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే స్థాయికి, ఎమ్మెల్యే స్థాయి నుంచి ఎమ్మెల్సీ స్థాయికి కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి గుర్తింపు తెచ్చింది ఈ తెలుగుదేశం పార్టీ అని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా సామాన్యులు కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెట్టిన తర్వాత పేదలకు పుట్టెడు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో మొదట 2 రూపాయలు కిలో బియ్యం కానీ, పేదవాళ్లకు వంటి మీద బట్టలు కానీ ముందు పేదవాళ్ళకి అందించి రేషన్ ద్వారా అందించిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కింది. మరి అలాంటి మహానుభావుడి ఈ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఒక చిన్న విషయం చెప్పి నేను ఈ యొక్క సమావేశం, ఈ యొక్క స్పీచ్ని ముగిస్తున్నాను. ఈరోజు మన కార్యకర్తలు చాలామంది నిజంగా చెప్పాలంటే రాపూరు మేజర్ పంచాయతీలో కానీ మండలంలో కానీ కార్యకర్తలు ఏ పార్టీలు వచ్చినా ఏ పథకాలు రాకపోయినా ముట్టడిగా తెలుగుదేశం పార్టీలో అలాగే నాటుకుపోయిన ఘనత తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకే దక్కుతుంది. ఎందుకంటే ఏ పార్టీలో కూడా చేజీల నాయకుడు ఎక్కాలన్నా, ఆ కింద స్థాయిలో ఉన్న కార్యకర్త ఒక నాయకుడిగా ఎదగాలన్నా ఏ పార్టీలో కూడా కార్యకర్తలే ముఖ్యం, అది గుర్తు పెట్టుకోవాలి. దానితో పాటు ఏ పార్టీకి కూడా యువత ముఖ్యంగా ముందుండాలి. పెద్దలు ఆ విద్యార్థులకు, మన యువకులకు ముందుండి నడిపించవలసిందిగా కోరుతూ ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ రాపూర్లో మొలకెత్తడం కాదు, మొలకెత్తి చెట్టు అయి మానైన ఘనత ఈ రాపూరు మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరూపించుకున్నారు. ప్రతి ఒక్క కార్యక్రమానికి